హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో చాలా డేస్ అయిపోయింది కదా నేను బ్లాగ్ అనేది పోస్ట్ చేసి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానమాట. ఇక్కడ అన్నయ్య మా వదిన ఇంకా ఇక్కడ వ్రతం చేసుకుంటున్నారు, సత్యనారాయణ వ్రతం. సో అది ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి నేను ఈరోజు బ్లాగ్లో చూపించిపోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే ఈ ఫంక్షన్కి కొంచెం పసుపు అట్లాంటిది కాంబినేషన్లో వేసుకుందాం అని అనుకున్నాను. సో దానికి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నది స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది లోటస్ కలంకారి అన్నమాట. సో దానికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా యెల్లో కలర్ వచ్చింది, నేనేమో కాంట్రాస్ట్గా తీసుకున్నాను వేరేగా. సో బ్లౌజ్ వేస్ట్ చేయడం ఎందుకని ఐషుకి నేను స్కర్ట్ అండ్ టాప్ కుట్టాను అన్నమాట. సో దీనికి మ్యాచింగ్గా నేను జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ అన్నవి నేను తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మేము ఇంకా రామ్ ఆఫీస్కి వెళ్తూ ఇంకా డ్రాప్ చేసేసి వెళ్తా అని అన్నాడు. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గర వెళ్ళేసరికి ఆల్రెడీ డెకోర్ ఇదంతా కూడా బ్యాక్ డ్రాప్ ఇవన్నీ సెట్ చేసేసి పెట్టుకుంది. సో లోక్యా కూడా రెడీ అవుతుంది అన్నమాట మేము వెళ్ళేసరికి. ఇంకా పంతులు గారు ఇంకా టైం 9:00 అట్లా చెప్పారు, బట్ మేము మార్నింగ్ 7:00 వచ్చేసాము. రామ్ త్వరగా ఆఫీస్కి వెళ్తారు కదా, సో ఇక్కడ కూడా ఏమైనా పని ఉంటుంది కదా అని మేము ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా లౌక్యా ఏమో అత్త అత్త అని చెప్పేసి నేను ఊరికే తిరుగుతూనే ఉంది. ఇక్కడ వచ్చేసి మౌను దేవుడి దగ్గర పూజ చేసుకుంటుంది అన్నమాట. ఇంకా అన్నయ్య అండ్ వదిన ఇద్దరు కూడా పెళ్ళి అప్పుడు ఏదైతే కాస్ట్యూమ్ వేసుకున్నారో ఆ కాస్ట్యూమే ఇప్పుడు కూడా పెట్టుకున్నారనమాట. సో మా అన్నయ్య ఏమో పట్టు పంచ కట్టుకున్నాడు అండ్ మౌను ఏమో పట్టుచీర కట్టుకుంది తన పెళ్ళప్పటిది. సో ఇద్దరు కూడా మంచిగా రెడీ అయ్యారు, బాగా రెడీ అయ్యి నీట్గా పూజ అన్నది స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇంకా మేమైతే ఇంకా టిఫిన్స్ ఇవన్నీ కూడా నేను బయట ఇంకా ఏం తినలేదు సరే అని చెప్పేసానని వచ్చేసాము, లేట్ అయిపోతుందని చెప్పేసానని. ఇంకా పంతులు గారు కూడా వచ్చేసారు. నేనైతే కొన్ని టెర్రస్ పైకి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ దిగేసి వచ్చేసాను అన్నమాట. లౌక్యా కూడా వచ్చింది అండ్ ఇక్కడైతే లౌక్య ప్రేయర్ చేస్తుంది చూడండి. నమస్తే సో ఇక్కడ పూజ చేస్తున్న పంతులు గారే మాకు పెళ్లి చేశారు, రామాలయంలో అయింది నాకు పెళ్ళి. అండ్ ఈయనే ఐషుకి నామకరణం చేసింది కూడా ఈయనే అండ్ మృత్యుంజయ హోమం ఇవన్నీ కూడా చేసింది ఈయనే. చాలా బాగా చేస్తారు, అసలు ఇక్కడ కూడా ఏది డీటెయిలింగ్ అన్నీ కూడా మిస్ చేయకుండా ప్రతిదీ చాలా క్లియర్గా చేస్తారన్నమాట. అండ్ రీజనబుల్గా ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. వైజాగ్ లొకాలిటీలో ఉండి మీరు ఎవరైనా సరే ఏవైనా పూజలు వ్రతాలు గట్టా ఏమైనా ఉన్నాయని అంటే కనుక నేను కిందన్న పంతులు గారిది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు ఆయనకి కాంటాక్ట్ చేయించి ఇలాగా అనేసానని. చాలా చాలా బాగా చేస్తారు పూజలు అయితే మాత్రం. సో ఇప్పటి కూడా అసలు చాలామంది అడిగారు వ్రతంకి ఈయన 5000 తీసుకున్నారు అండ్ మెటీరియల్ ఇదంతా కూడా ఆయనే తీసుకొని వచ్చారనమాట. ఈవెన్ ప్రసాదం కూడా నేను 2 kgs అడిగాను, ఆయన అలానే చేసి తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు కూడా అని అందరూ కూడా అడిగారు. ఇదే ఇంత రీజనబుల్ ప్రైస్కి అసలు ఎవరు కూడా చేయట్లేదు, అందరూ 15,000 అట్లా చెప్తున్నారు అనేసానని. చాలా మంచి ప్రైస్లో చేస్తారు. సో ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. సో మంచిగా పూజ అయితే ఇక్కడ వ్రతం అయితే జరుగుతుంది అండ్ మెల్లిమెల్లిగా ఇంకా అందరూ రావటం అన్నది కూడా స్టార్ట్ చేశారనమాట. వీళ్ళిద్దరూ చూసారా అసలు ఇద్దరు అట్లానే తయారయ్యారు, గోళ గోళ చేసుకొని అసలు ఒక టాయ్ పట్టుకొని తను కావాలని ఐషుకి ఏమో కనిపించేలాగా ఇది ఆడటం, తనేమో అది కావాలని ఇద్దరికిద్దరు అలానే తయారయ్యారు.
సో మంచిగా ఇక్కడ వ్రతం అంతా జరుగుతుంది. ఇంకా మౌను ఒక 20 మెంబర్స్ వరకుని కూడాని పిలుచుకుందన్నమాట అపార్ట్మెంట్లో వాళ్ళకి అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడాని. సో అందరూ పూజ టైంకి అయితే వచ్చేసారు. సో తనైతే కొన్ని మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గరే పెడదామని చెప్పేసి అని ప్లాన్ చేసుకుంది. తన యాక్చువల్గా టెర్రస్ పైన అనుకుంది, బట్ అమ్మ వాళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళందరూ కూడా ఇంట్లో పెడితే మంచిది అని చెప్పి అన్నారని ఇంకింట్లోనే పెట్టిందనమాట. సో ఇక్కడ మొత్తానికి పూజ అయితే అయిపోయింది, ఇంకా హారతి అది ఇచ్చేశారు. సో ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది. పూజ అయితే మాత్రం నేనైతే మొత్తం కథ అంతా కానీ ఏది కానీ కూడా వినలేదు. నాకు సగం వీళ్ళతో ఆడటం అండ్ నేను పైన తిరగటమే సరిపోయింది. అండ్ మంచిగా అయితే అయింది మొత్తం, అందరి జనాలు అంతా హడావుడి హడావుడిగా అయింది. చాలా రోజుల తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఇంత హడావుడి చూడటం. సో బాగా జరిగిందనమాట. సో ఇక్కడ పూజ అయిపోయింది కదా, తను రిటర్న్ గిఫ్ట్స్ కింద తను ప్లేట్స్ అన్నవి ప్లాన్ చేసుకుందనమాట. సో ఇక్కడ తాంబూలం ఇస్తుంది అందరికీ. తిను మౌను వాళ్ళ అమ్మమ్మ అనమాట, వంట మామ అని పిలుస్తారు అందరిని. చాలా బాగా చేస్తారు వంటలు ఆవిడ, అందుకని చెప్పి వంట మామ అని పిలుస్తారు. అందరికీ ఇంక అదే అలవాటు అయిపోయింది. సో ఇంకా ఇక్కడ దేవుడిని కదిపేసి ఇంకా దండం పెట్టించేసుకొని లేచారనమాట. వ్రతం అయితే అయిపోయింది. ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఆల్మోస్ట్ 12 o'clock అట్లా అయిపోయిందనమాట వ్రతం అన్నది. ఇంకా భోజనాలు అవి కూడా స్టార్ట్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేయించారు. అండ్ ఇక్కడైతే తాంబూలం ఇచ్చి పంతులు గారికి దండం పెట్టుకుంటున్నారు. అండ్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి దండం పెట్టుకొని అందరూ కూడా తాంబూలం ఇవన్నీ కూడా ఇచ్చారు పంతులు గారికి. సో అలా అయిందనమాట. ఇక్కడ మెనూ వచ్చేసి పులిహోర, బూర్లు అండ్ ప్రసాదం, మామిడికాయ పప్పు, బంగాళదుంప అండ్ వైట్ రైస్. మౌను వచ్చేసి పప్పు అండ్ బంగాళదుంప కర్రీ చేసింది. వంట మామ పులిహోర అండ్ బూర్లు ఇవన్నీ చేసుకు తీసుకొచ్చారనమాట. మౌను వైట్ రైస్ పెట్టేసింది ఇక్కడ. సో చాలా బాగున్నాయి, నాకైతే మాత్రం నచ్చింది ఐటమ్స్ అన్నీ కూడా. నేను ఫుల్ ఫ్లెజ్డ్గా తిన్నాను. మా ఇంట్లో జరిగే పూజలప్పుడు నాకు హడావుడితోటి సరిపోతుంది కాబట్టి నేను అంత ఎంజాయ్ చేయలేదు, కానీ ఇక్కడ బాగానే తిన్నాను నేను. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర వినాయకుడిని పెడతారు మా కమ్యూనిటీలోని. ఇక్కడ అనుపు జరుగుతుంది. సో అసలు ఎంత హడావిడి ఉందంటే అసలు ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు చాలానే. అసలు ఇంకా ఇయర్ ఇంకా చాలా వరకు తగ్గిందని అంటున్నారు మా ఆంటీ. ఇక్కడ ఎల్లో శారీలో డ్యాన్స్ చేస్తున్నారు కదా మా ఆంటీ. సో ఆ లాస్ట్ వీడియోలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆంటీని చూసిన వాళ్ళకి ఆవిడ డ్యాన్సెస్ ఎట్లా చేస్తారనేసి అని. సో చాలా బాగా. సో ఇంకా మేము ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఇదన్నమాట వ్లాగ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ డూ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇట్స్ కోటా కాటన్ చుడీ, చుడీ టైప్. మీకు కనుక నచ్చినట్టయితే కనుక నాకు కిందన కామెంట్ బాక్స్లో చెప్పండి, అండ్ లేదనంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా పర్వాలేదు. సో ఇది మీకు చాలా కలర్స్లో అవైలబుల్ ఉన్నది, ప్రింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో మీకు కనుక నచ్చినట్టయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను లింక్ చేస్తున్నాను, సో దాంట్లో మీరు నాకు పింగ్ చేయొచ్చు. అండ్ ఐషుది ఇన్స్టాగ్రామ్ ఐడి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను మెయింటైన్ చేద్దామని నేను ఆల్రెడీ ఇంకొక ఇన్స్టా ఐడి ఉండేది తంది, కానీ తన అకౌంట్ అనేది నాకు ఎట్లా మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. సో నేను అందుకని నేను కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తున్నాను, నాకు టైం సరిపోవట్లేదు. సో అందుకని లేట్ అవుతుంది. సో విల్ బి బ్యాక్ సూన్ ఇన్ దట్ అకౌంట్. సో నేను అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను చూపిస్తాను, సో మీ దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో అప్డేట్స్ ఇవన్నీ కూడా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే, అండ్ దిస్ ఈస్ ది అరామ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.